సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సత్తయ్య మాట్లాడుతూ, మహిళలు సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా సావిత్రిబాయి పూలే అనుకున్నారు. ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళ సావిత్రిబాయి అని, ఆడవాళ్లు చదవాలని పోరాడుతూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్న సమయంలో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు. అయినా ఆమె పట్టు వదలక వృత్తిని నిర్వహించారు. ఆమె ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిఎస్ఈఎస్ డైరెక్టర్ భూమయ్య, జర్నలిస్టులు పరశురామ్, నరేష్, బిఎస్పీ మండల కోఆర్డినేటర్ నవీన్, నాగరాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గురువే ఆమె, మొట్టమొదలు ఉపాధ్యాయురాలు ఆమె దేశానికి. కాబట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆమె యొక్క ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె మనకు చదువు నేర్పించినటువంటి, చదువు ఒక మనకు అడుగుజాడలో ఉన్నటువంటి మహాసాధి. కాబట్టి ఆమెను ప్రతి సంవత్సరం మనము ఈ రోజున మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి వాస్తవానికి. కానీ కొన్ని వర్గాల వారు, కొన్ని మరి పాలక వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఆమె చరిత్ర లేకుండా ఒక 10-15 సంవత్సరాల నుంచి మాత్రమే ఈమె మనకు తెలుసు. అంతకుముందు జ్యోతిరావు పూలు అంటే ఎవరు తెలియదు, సావిత్రిబాయి పూలు అంటే తెలియదు, తుదకు ఒక 20-25 ఏళ్ళ క్రితము అంబేద్కర్ అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అంటే చరిత్రను అగ్రవర్ణాల వారు, మరి పాలక వర్గాల వారు చరిత్రను తొక్కేసారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళ ఉనికి లేకుండా చేశారు, వాళ్ళ చరిత్రను లేకుండా చేశారు. కాబట్టి ఇప్పటికైనా మనము విద్యార్థులు, నేటి విద్యార్థులు రేపు పౌరులు కాబట్టి మహనీయుల చరిత్రను తెలుసుకోవాలి, మహనీయుల అడుగుజాడలు నడవాలి, వాళ్ళు చూపిన బాడలు నడిచి వాళ్ళకు ఆదర్శంగా ఉండి మనము మన సమాజాన్ని, మన దేశాన్ని, మన గ్రామాన్ని మరి ఉద్ధరించాలని కోరుతూ మరి సావిత్రిబాయి బాడలు నడవాలని ముగిస్తున్నాను. సావిత్రిబాయి పూలే ఆశయాలను